కర్నూలు జిల్లాలోని ఎగువ అహోబిలం ఆలయంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తుంది. ఆలయంలోని వెనుక వైపు ఉన్న ధ్వజస్తంభం నుంచి లోపలికి వచ్చి చిరుత రామానుజాచార్యుల మండపం వద్ద ఉన్న కుక్క పిల్లను లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. చిరుతను గమనించిన కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో బెదిరిపోయిన ఆ చిరుత అక్కడి నుంచి తోక ముడిచి పారిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఎగువ అహోబిలం ఆలయంలో రామానుజాచార్యుల మండపం వద్ద కుక్క పిల్లలున్నాయని గుర్తించిన చిరుత దాడికి యత్నించింది. అహోబిలం ఆలయంలోకి చిరుత ప్రవేశించినట్టు తెలుసుకున్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు బిక్కుబిక్కుమంటూ దర్శనం చేసుకుంటున్నారు. గతంలో చిరుతలు ఆళ్లగడ్డ అహోబిలం రోడ్డులో దుర్గమ్మ ఆలయం వద్ద చిరుత కనిపించినట్టుగా అక్కడున్న ప్రజలు చెప్తున్నారు. తెలుగు గంగ కాల్వ దగ్గర రోడ్డుపై అడ్డంగా పడుకొని కనిపించిందని వాహనదారులు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, చిరుత కలకలం రేపింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కర్నూలు జిల్లా ఆలగడ్డ ముఖ్యమైన విషయం కాబట్టి అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన ఆవరణంలో కూడా ఈ రోజు నిన్న రాత్రి కూడా చిరుత సంచలనం రేపిందని చెప్పవచ్చు. చిరుత సంచారంతో ఒకసారిగా ఆలయంలో ఉన్నటువంటి ఎవరైతే అక్కడ నివాసం ఉంటారు వారందరూ కూడా ఒక భయాందోళనలో కూడా గురైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. రామానుచారులు మండపం వద్ద ఈ పులి సంచారాన్ని మనం గమనించవచ్చు. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలో ఆ దృశ్యాలన్నీ కూడా మనము నిమగ్నమైన చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక కుక్క పిల్లను కూడా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. తరచూ కూడా ఈ ఆలయంకి ఇటువైపుగా కూడా పూర్తి స్థాయిలో చిరుత గతంలో కూడా మరోసారి కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు నిన్న రాత్రి నిన్న 12 గంటల ప్రాంతంలో కూడా చిరుత ఆ మండపం వద్ద కూడా పూర్తి స్థాయిలో సంచరిస్తూ కనపడింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాపులా ఉన్నారో ఆలయానికి సంబంధించిన వ్యక్తులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. గతంలో అనేక సార్లు కూడా ఇక్కడ వచ్చినటువంటి సందర్భాలు ఉన్న నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆలయ అధికారులు ఫిర్యాదు చేసినప్పుడు కూడా పట్టించుకోవడం కారణంగానే పూర్తి స్థాయిలో అక్కడ భద్రత అనేది లేదు, ఇక్కడికి వచ్చే వారికి భద్రత లేదని చెప్పేసి అని కూడా ఆలయం సంబంధించిన వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.